ఇది మమ్మల్ని సెంటిమెంటల్ వాల్యూస్ పెంచేస్తారు. ఈ మధ్య నాకు ఒక రెండేళ్లుగా పెరిగిన యాతన ఏమిటంటే, మా ఇంటికి పెళ్లికి రండి, మా ఇంటికి ఉపనయనానికి రండి, మా మనవరాలు బారసాలకు రండి, మా మనవడు అన్నప్రాసనకి రండి, ప్రవచనం చెప్పడానికి రండి అని పిలిచేవాళ్ళు తక్కువ. సెంటిమెంటల్ వాల్యూ అంటారు దీన్ని. శుభ్రంగా డబ్బులు ఇస్తారండి, ఇక్కడ ఇచ్చిన దానికంటే చాలా ఎక్కువ ఇస్తారండి ఆశీర్వచనం, కానీ నా బతుకు ఏమవుతుందమ్మా? ఆశీర్వచనాలు అమ్ముకుని నన్ను బతకమంటారా? ఆలోచించండి, ఎందుకు రావాలి నేను ఎవరింటికైనా? నాకు నియమం, సన్నిహిత బంధువులు సన్నిహిత మిత్రులు అయితే తప్ప వ్యక్తిగతమైన శుభకార్యాలకి దేవేంద్రుడి ఇంటికి కూడా నేను వెళ్ళాను. నాకు అది నియమం ఖచ్చితంగా. ఆయన సెలబ్రిటీ, ఆయన బిరుద్దా, నేను సెలబ్రిటీ, ఇదో బ్రిటానియా బిస్కెట్, ఇక్కడ మాకు ఇచ్చిన బిరుదం, ఇక్కడ సెలబ్రిటీ. సెలబ్రిటీకి నీకేం సంబంధం? నువ్వేనా నాకు మేనత్త కూతురువా, మేనత్త మొగుడువా? ఎందుకు రావాలి? రేపు పిలిచి అక్కడి నుంచి ఫోటోలు తీసేయి, వాట్సాప్లో పెట్టి ప్రచారం చేసేయి, ఎరిపోటు కూడా వచ్చారు, అయ్యో నువ్వేమిచ్చావు, వాడు 50 వేలు నేను రక్షిస్తా. మేము వ్యాపారం అయిపోయిందమ్మా, అమ్ముడుపోయావు ఇక్కడ మేము. ఇక అప్పుడు నా బుద్ధి ఎలా మారిపోతుందండి? ఎందుకు అనవసరంగా భగవద్గీత భాష్యం శంకరాచార్య అబ్బే వెళ్ళి ఆశీర్వచనం పద్యం చెప్పగానే 5 లక్షల రూపాయలు వచ్చాయి, దీనికి వచ్చింది ఇంత కష్టం? ఈ ఆశీర్వచనాలు అమ్ముకునే బతుకు నా తల్లి ఆశీర్వచనం వల్ల నాకు లేదు, రాదు ఖచ్చితంగా. ఏ మొహమాట లేకుండా గుమ్మంలో చెబుతా నా ఇంటికి ఎందుకు వచ్చావు పిలవడానికి, నువ్వు నాకు మేనత్తు కొడుకు, ఎందుకు వచ్చావు ఇక్కడికి, వెళ్ళిపోవచ్చు. తేడాను పెడితే వచ్చే ప్రమాదం ఏంటంటే వారి మీద వ్యతిరేకత కాదండి, ఈ పెంచేస్తారు. మా అడుగుపెట్టడం శుభం, అడుగుపెట్టడం శుభం, మీ ఇంట్లో మీ వల్ల శుభం జరిగినట్టుగా మా వల్ల ఎప్పుడూ శుభం జరగదమ్మా. దయచేసి మమ్మల్ని విగ్రహాలను చేయకండి, విగ్రహాలను చేయకండి, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మీ ఇంట్లో మీ వల్ల శుభం జరుగుతుంది, అశుభమైనా మీ వల్లే జరుగుతుంది, మా వల్ల జరగదండి. మా గురువుగారు ఏలూరుపాటి అనంతరామయ్య గారు మహానుభావుడు ఒక మాట చెప్పేవాడు ఎప్పుడు కూడా, అబ్బాయి గుర్తుపెట్టుకొని అయినా వృద్ధిలోకి వస్తున్నావు, మంచి అయినా చెడైనా మనకి మనం చేసుకున్నట్టుగా ఎవడూ చెయ్యడయ్యా అన్నారయ్య. మంచి అయినా చెడైనా మనకి మనం చేసుకున్నట్టుగా ఎవడూ చెయ్యడు అన్నాడు. నాకెవడో చెడు చేశాడంటావు, అంతకంటే ఎక్కువ చెడు నీ జీవితానికి నువ్వే చేసుకుంటున్నావు మిత్రమా, నువ్వు గమనించట్లా, ఆత్మవిమర్శ ఇష్టం లేదు నీకు. మంచి కూడా నిజం చెప్పాలంటే మనం మొహమాటానికి ఎవరో చేశారు ఎవరో చేశారు అంటాం, కానీ దానికి తగిన అర్హత మనకి లేకపోతే మనకి రాదండి అది. ఆ మంచి మనం చేసుకున్నాం, ఒప్పుకోవడం ఇబ్బందిగా ఉండొచ్చు, ఒప్పుకోకండి దానికి. కానీ విషయం అదే, మంచి అయినా చెడైనా అనంతరామయ్య గారు చెప్పినట్టుగా మనకి మనం చేసుకున్నట్టుగా ఇంకెవరు చేయరండి ఇక్కడ. ఇదే నిష్కర్షమైన వ్యాఖ్యానం, ఇది నచ్చచ్చు నచ్చకపోవచ్చు.